నా పేరు జి కిష్టు ఎస్ఏ తెలుగు జడ్పిహెచ్ఎస్ చేసుకుర్రి తెలుగు అనగానే ఇక్కడ పద్యభాగము గద్యభాగము ఉపవాచకముతో పాటుగా తెలుగు వ్యాకరణం కూడా ఈ నాలుగు కలిపి తెలుగులో మరి ప్రశ్నలు రావడం జరుగుతుంది దాంట్లో తెలుగు వ్యాకరణం గురించి ఈరోజు మనం నేను చెప్పడం జరుగుతుంది తెలుగు వ్యాకరణం అనగానే దీంట్లో సందులు సమాసాలు అలంకారాలు ఛందస్సు ప్రత్యక్ష పరోక్ష కథనము అదేవిధంగా కర్తరి వాక్యము కర్మరి వాక్యం కర్మని వాక్యం మొదటిది సందులు సందులు అనగానే రెండు రకాల సందులు ఒకటిది సంస్కృత సందులు రెండవది తెలుగు సందులు ఈ సంస్కృత సందులు గురించి చెప్పే క్రమంలో సంస్కృత సందులు మళ్ళీ ఐదు రకాలుగా ఉంటుంది ఒకటి సవర్ణ దీర్ఘ సంధి రెండవది గుణ సంధి మూడవది ఉద్ధి సంధి నాలుగవది ఏణాదేశ సంధి ఐదవది అనునాసిక సంధి ఈరోజు నేను చెప్పబోయే సంధి గుణ సంధి ఈ ఏ సంధి అయినా కూడా దాంట్లో సంధి అనగా మనము వివరణ ఇచ్చిన తర్వాత మనము మిగతా దాని గురించి చెప్పడం జరుగుతుంది సంధి అనగా రెండు పదాల కలయికే సంధి ఆ రెండు పదాలు ఎలా ఉంటాయి పూర్వపదము ఉత్తర పదం ఆ ఉత్తర పదాన్నే పరపదం కూడా అంటాం ఈ విధంగా పూర్వపదము ఉత్తర పదము కలిసి ఉండే పదమే సంధిగా మారుతుంది ఆ సంధి మరి ఆ పదాన్ని రెండు అర్థవంతమైన పదాలుగా విభజన చేస్తే ఆ సూత్రము ద్వారా మరి ఏ సంధి అనే దాన్ని మనము తేలికగా గుర్తుపట్టడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ నేను చెప్పేది గుణసంధి గుణసంధి సూత్రం కనుక తీసుకున్నట్లయితే సూత్రాన్ని ముందుగా వివరించిన తర్వాత కూడా వివరించి చెప్పొచ్చు అదేవిధంగా ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు చెప్పిన తర్వాత కూడా సూత్రాన్ని చెప్పొచ్చు ఇక్కడ సూత్రం ద్వారా అయితే విద్యార్థులకు సులభంగా అర్థమవుతుంది అనే ఉద్దేశంగా నేను సూత్రం ద్వారా చెప్పడం జరుగుతుంది కాబట్టి సూత్రం అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏఓఆర్లు ఏకాదేశం ఇక్కడ అకారము అంటే ఏంది అదేవిధంగా ఈ ఊరులు అంటే ఏంది అనే దాన్ని మనం చూసినట్లయితే ఈ ఊరులు అనేది మనము అచ్చులుగా తీసుకోవడం జరుగుతుంది జరుగుతుంది ఈ అకారం కానీ ఈ ఊరులు కానీ ఒక పదాన్ని కనుక మనము ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే దాన్ని సులభంగా అర్థం చేయించవచ్చు ఇక్కడ ఒక ఉదాహరణ కనుక చూసినట్లయితే రాజేంద్రుడు ఈ రాజేంద్రుడు అనే పదాన్ని రెండు పదాలు కలయికే సంధిగా ఈ పదము రాజేంద్రుడు అనే పదముగా ఉన్నది ఆ రాజేంద్రుడు అనే పదాన్ని దాన్ని అర్థవంతంగా విభజన చేసినట్లయితే రాజా ప్లస్ ఇంద్రుడు రాజా ప్లస్ ఇంద్రుడులో రాజ్యాలో ఆ ఉంది అంటే పూర్వ పదములో చివరక్షరంలో ఆ అయి ఆనే అకారముగా చెప్పొచ్చు ఈ ఆకు ఈ పరమైంది ఇంద్రుడిలో ఈ ఉంది ఈ అకారానికి ఈ పరమైతే ఏ వస్తుందని మన సూత్రం ద్వారా చెప్పుకోవడం జరిగింది కాబట్టి అకారానికి ఈ పరమైతే ఏ అనే అచ్చు వచ్చింది కాబట్టి ఇది గుణసంధిగా మనం చెప్పడం జరుగుతుంది ఇది మొదటి వివరణ మొదటి ఉదాహరణగా చెప్పడం అదేవిధంగా రెండో ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే నరేంద్రుడు ఈ నరేంద్రుడు అనే పదాన్ని నరా ప్లస్ ఇంద్రుడు నరాలో ఆ ఉంది అదేవిధంగా ఇంద్రుడులో ఈ ఉంది ఈ విధంగా పూర్వపదంలో చివరక్షరంలో ఆ ఉత్తర పదంలో మొదటక్షరంలో ఈ ఈ విధంగా ఏమొస్తుంది మరి ఏ వస్తుంది ఈ విధంగా ఆ ఏనే అచ్చుగా ఏకాదేశమగును ఆ విధంగా ఆకు ఈ పరమైతే ఏగా వచ్చింది ఆ ఏనే మరి అచ్చు కాబట్టి అది గుణసంధిగా చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా రెండో ఎగ్జాంపుల్ రెండో ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే పరోపకారము పరోపకారము ఈ పరోపకారంలో రెండు పదాలు కలిసి ఉన్నాయి ఆ పదాలు ఎలా విభజన చేయాలి రెండు పదాలు కూడా అర్థవంతంగా విభజన చేయాలి పరాప్లస్ ఉపకారం ఈ పరాప్లస్ ఉపకారంలో
మరి పూర్వ పదంలో చివరి అక్షరంలో ఆ, ఉత్తర పదంలో మొదటి అక్షరంలో ఉ, రాలో ఆ ఉంది, అదేవిధంగా ఊలో ఊ ఉంది. అకారానికి ఆనే అకారంగా మారుతుంది, ఆనే అక్షరానికి అకారానికి ఊపరం అయితే క్రమంగా ఓ వస్తుంది. ఓ అనేది అచ్చు, దాని ద్వారా మనం గుణసంధిగా చెప్పుకోవడం జరుగుతుంది. సూత్రం ద్వారా చూసినట్టు అకారానికి ఈ పరమైతే ఏ, అకారానికి ఊ పరమైతే ఓగా చెప్పడం జరిగింది. ఇక్కడ మనము రాసిన దాని ప్రకారం కూడా అదే, అకారానికి ఈ పరమైతే ఏ, అదేవిధంగా అకారానికి ఊ పరమైతే ఓ, అది దాని ద్వారా ఓ అనేది కూడా వచ్చే ఆ విధంగా గుణసంధిని చెప్పడం జరుగుతుంది. ఇంకో ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే మహోన్నతి, మహోన్నతి అనే పదాన్ని రెండు పదాల కలయిక. ఈ మహోన్నతిలో మహా ప్లస్ ఉన్నతి, మహాలో రెండో ఆ అంటే మొదట ఆ అని ఉండొచ్చు, రెండో ఆ అని ఉండొచ్చు. ఆ విధంగా మహాలో ఆ ప్లస్ ఉన్నతి, ఆ ప్లస్ ఉన్నతి కూడా ఓనే మారుతుంది. ఈ విధంగా ఆకు ఊపరమైన ఓ అనేచ్చు వస్తుంది, దాని ద్వారా గుణసంధిని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మూడో ఉదాహరణ. మనము ఈ మూడు ఉదాహరణలు ఎందుకు చెప్పుకోవడం జరుగుతుంది, ఇక్కడ సూత్రం ప్రకారం ఈ మీద ఊ మీద రూ మీద అకారానికి ఈ పరమైతే ఒక ఉదాహరణ, అకారానికి ఊపరమైతే ఇంకో ఉదాహరణ, అకారానికి రూపరమైతే ఇంకో ఉదాహరణగా చెప్పుకోవడం జరుగుతుంది. చివరిది రాజర్షి. ఈ రాజర్షి అనే పదము ఇది కూడా రెండు పదాల కలయిక. ఈ రెండు పదాల కలయికను ఎలా విభజన చేయవచ్చు, రాజా ప్లస్ రుచి, రాజా ప్లస్ ఋషి. ఈ రాజ్యాల్లో ఆ ఉంది, అదేవిధంగా మరి ఋషిలో రు ఉంది. ఈ అకారానికి రూపరమైతే అర్, అర్ అనేది మరి వచ్చింది కాబట్టి ఇది గుణసంధిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మరి అకారానికి రూపరమైతే అర్ అనేది వచ్చింది కాబట్టి ఇది గుణసంధి. అదేవిధంగా ఇంకో పదాన్ని కనుక తీసుకున్నట్లయితే మహర్షి, మహర్షిలో ఈ దీన్ని రెండు పదాల కలయిక, దాన్ని కూడా ఎలా విభజన చేయవచ్చు, మహా ప్లస్ ఋషి, మహా ప్లస్ ఋషి. మహాలో రెండో ఆ ఉంది ప్లస్ ఋషి అంటే అకారానికి రూపరమైతే అర్ర అనేది వచ్చింది కాబట్టి. ఈ విధంగా మరి ఈ మూడు ఉదాహరణల ద్వారా మనం గుర్తుపట్టింది ఏంటంటే, మరి అకారానికి ఏ పరమైతే ఏ, అకారానికి ఊపరమైతే ఓ, అకారానికి రూపరమైతే అర్. ఈ విధంగా ఏకాదేశం ఏకాదేశం మగును కాబట్టి ఈ మూడుని ఏ ఓ అర్, ఏ ఓ అర్లను గుణములు అంటారు. కాబట్టి గుణసంధి, ఈ విధంగా గుణసంధి గురించి చెప్పడం జరిగింది. మరి ధన్యవాదాలు.